గొప్ప మందు. ఏ డాక్టర్ ఇవ్వలేని, ఏ ఫార్మా కంపెనీ తయారు చేయలేని అతి గొప్ప మంది ఏమిటంటే, జీవితంలో మంచిగా సెటిల్ అయి ఆ తర్వాత రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ మెడిసిన్ రూపంలో దొరకనిది. ఫ్రెండ్షిప్ అనే మందు రాశాడు. అది చూసి చదివిన ఆయన పిల్లలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. డాక్టర్ ఈ విధంగా వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. మీ నాన్నగారు రిటైర్ అయ్యాక మీరందరూ ఆయన్ని ఇంటికి పెద్దరాయుడిగా చూసేసి నోటికి ప్లాస్టర్లు వేసేశారు. ప్రతి మనిషిలో ఒక వెలితి ఉంటుంది, దాని పేరే స్నేహం. దాన్ని కట్టేస్తే కంటి మీద కునుకు లేకపోవడం, మొహం మీద నవ్వు లేకపోవడం, కడుపుకు ఆకలి లేకపోవడం, వాళ్లకు నీరసం లాంటి అన్ని రోగాలు వస్తాయి అని హితబోధ చేశాడు. అందరికీ వాళ్ళు షాక్ అయ్యారు. అదేంటి, ఫ్రెండ్షిప్ లేకపోతే ఇన్ని రోగాలు వస్తాయా అనేసి. సో సరే, డాక్టర్లు చెప్పినట్టుగా విందామనేసి వాళ్ళ పిల్లలు ఆయన చదివిన స్కూలు, కాలేజు అన్నీ ఎంక్వైరీ చేసేసి వాట్సాప్, ఫేస్బుక్లో అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళ ఫాదర్కి ఇచ్చారు. దాంతో ఆయన ఇప్పుడు ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఎప్పుడు ముసిముసి నవ్వులు, నెలకు ఒకసారి ఏదో ఒక వంట పెట్టుకొని ఊరికెళ్ళి స్నేహితులతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా ఆయనకి డాక్టర్ అవసరం ఇప్పటి వరకు రాలేదు. అప్పటి నుండి ఏనాడు ఇంట్లో వాళ్ళకి ఈయనతో ఏ టెన్షన్ లేకుండా ఉంది. అందుకే అంటారు, నా మిత్రం నా సౌఖ్యం, మిత్రులు లేకపోతే సుఖం ఉండదు. స్నేహితులందరికీ ఈ కథ అంకితం. సర్వేజన సుఖినో భవంతు.